వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై భీమవరం, పోడూరు పీఎస్లో ఫిర్యాదులు, కేసులపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టులో 2 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై భీమవరం, పోడూరు పీఎస్లో ఫిర్యాదులు, కేసులపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టులో 2 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. థ్యాంక్ యూ రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఏదైతే ఉందో నరసాపురం పార్లమెంట్ కు సంబంధించినటువంటి పరిధిలో తనపై వస్తున్నటువంటి ఫిర్యాదులు భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసినప్పటికీ సో ఆ ఫిర్యాదులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేసినట్టు ముందస్తుగా ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఏదైతే ఉందో ఈ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తామని అంటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ కు సంబంధించి తన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కొంత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా లేకుండా కూడా మమ్మల్ని జంతువులతో పోలుస్తున్నాడు, కొంచెం అసభ్య పదజాలంతో దూషణలు దూషిస్తున్నాడు అంటూ కూడా ఆయనపై నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి భీమవరం, పోడూరు పోలీస్ స్టేషన్ లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు తనపై తన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అవుతున్నారో వారు చేసినటువంటి ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయకుండా ముందు చర్యలో భాగంగా ఆయన హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అయితే గతంలో కూడా ఏదైతే ఉందో ఆయన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నిర్ణయాలపై తన ధిక్కార స్వరాన్ని వినిపించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత పిటిషన్ కూడా వేసేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నించిన పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో రఘురామకృష్ణరాజు అప్పట్లోనే హైకోర్టు గతంలో ఆశ్రయించిన పరిస్థితి, తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఆ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ అయితే ఉందో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు అనేది కొంత ఆయన తీసుకొచ్చిన పరిస్థితి. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా కలిసిన పరిస్థితి, సెంట్రల్ కేంద్రం ఏదైతుందో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కలిసి ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో జాతీయ హోదాలో చెప్పుకున్నటువంటి విజయసాయి రెడ్డి తనపై క్రమశిక్షణ ఏ విధంగా తీసుకుంటారంటూ కూడా ఆయన కొంత ఎన్నికల కమిషన్ ముందు కూడా ఆయన కొంత లేవనెత్తిన పరిస్థితి. సో ఓవరాల్ గా గత కొంతకాలంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అవుతున్నాయో అధికార పార్టీకి బింగుడు పడడం లేదు. అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ధిక్కార స్వరాన్ని ఇప్పుడు అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇదే నేపథ్యంలో ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి ధిక్కార స్వరం వినిపించడంతో పాటు ఏదైతే ఉన్నాయో ఇటీవల చోటిస్తున్న పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజుపై అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలా గురువుగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో దూకుడికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి ఆయనపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి వ్యూహంలో భాగంగా తన పార్లమెంట్ పరిధిలో ఏదైతే ఉన్నాయో ఆయన చెందినటువంటి నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలే ఈయనపై పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. సో ఈ కేసులో భాగంగా తనపై కేసులు నమోదు చేయొద్దు, పోలీసులు ముందుగా అరెస్ట్ చేసేందుకు అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైకోర్టులో దాఖలు చేసిన పరిస్థితి రోజా.